గుంటూరు జిల్లా కాకుమాను వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు రాయితీపై ఇవ్వాల్సిన జిప్సం శనగలు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ పట్టించుకోలేదని కౌలు రైతు వెంకటేష్ ఆరోపించారు. ఆఫీసు నిర్వహణలో అధికారులు సకాలంలో కార్యాలయానికి రారని ఆరోపించారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రైతులకు ఉపయోగపడే విధంగా చూడాలని కోరారు. కాకుమాలలో మాకు 10 ఎకరాల పొలం ఉంది. ఒక కట్ట అడిగినా అడిగిల పండుకోటలు కానీ పొడపాటు అంటే కొమ్మూరు కానీ పెద్దపాలెం కానీ గార్లపాడు కానీ ఇక్కడికి ఎవరు సఫల కాదు. ఆ శనగలన్నీ ఏమైంది? శనగలు పురుగులు తినలేబా. పురుగులా? మందులు మాగాటికి వచ్చిన మందులన్నీ ఏమైంది? ఎవరు కొట్టలు అయ్యి అడిగితే మేము పంచుకోవాలన్నారు. తిరిగి తిరిగి ఇసుకు పుట్టి నేను బయట కొనుక్కొచ్చుకున్నాను. అవును, ఇప్పుడు రైతులకు ఇచ్చారా మరి మీరు? అది అంత ఉట్టుపాట అండి, దాని సందేహం లేదు. అది సొసైటీ అప్పుడు రాయించుకున్నారు. చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఆల్రెడీ సీజన్ లో తీసుకుని ఉన్నారు. వాళ్ళు వాళ్ళ తరపు ఎవరన్నా బంధువులు ఏమన్నా తీసుకుని ఉన్నారు. చోటు లేక ఒక అధికారి ఇక్కడే పెట్టుకొని తీసుకెళ్లారు అన్నట్టు అది ఉంటు మాట అండి. ఆ మాట అది ప్రమాణ పూర్తి గుడ్ మ్యాచ్ చేసి చోటు లేక మేము పెట్టామని చెప్పండి. మేము వెళ్ళిపోతాం. ఎవరు తీసుకున్నారు? మీకు నేను అడిగా. నేను పురుగు మందు కూడా అట్టానే జరిగింది. పురుగు మందు కూడా అట్టానే జరిగింది. ఇప్పుడు ఎక్కడుందా స్టాక్? ఏందమ్మా మీ సమాధానం? అది అత్త ఉట్టు మాట అండి, సందేహం లేదు. శ్రీనివాస ఏ కాగితాలు పెడితే అయ్యి లేవు పోయి వచ్చింది ఆ కాగితాలు తీసుకోమని మేడం. వాడు శనగలే నడిచంటే వెళ్ళించాడు అరబండి. భూసారం చేసిన ఇప్పుడు ఈ జింకు లోపం ఇవన్నీ వస్తున్నాయి కదా, మీకు ఇవి పంపించారు కదా గవర్నమెంట్ వాడు, ఏం పంపిణీ చేశారు? ఎంపర్ చేశారు నీకు ఇచ్చారా? నేను అడిగాను సార్ గారిని కూడా ఎన్ని తడవలు అడిగాను. ఈయన పోయిన ఆయన్ని అడిగి అడిగి ఇసుగు పుట్టింది. తర్వాత మందులు కొనుక్కొని ఈ డబ్బాలు పనికొత్త సార్ గారిని అడిగి. మరి ఏమైనాయి ఆ మందులు? మీరు సార్ ఇచ్చామంటున్నారు కదా, నేను ఎక్కడుంది చెప్తున్నా. మీరు ఎక్కడి నుంచి బీక పెరగండి, సీనియర్ ఇంట్లో చూడండి. మొన్న మీటింగ్లోనే ఇచ్చామండి, వాళ్ళు ఇచ్చేసాం. ఎప్పుడు నేను అంటే చూసే నెల 15 రోజులు వాళ్ళకి ఆయన శాంపిల్ రైతులకి ఇమ్మని ముందులు అమ్ముకోవటం ఏంటి మీరు? అలా బోర్డు కూడా లేదండి ఎక్కడ? ఫ్లెక్సీయో లేకపోతే చిన్న బోర్డు పెట్టాలి కదా. బోర్డు లేదు. 11 ఇంటి దాకా షాప్ ఆఫీస్ తీపడం అయింది. రోజు ఇదే పరిస్థితి అంటే రోజు 11 ఇంటి దాకా కారు ఆఫీస్ రోజు ఉండదు. నా దగ్గర తాళం ఉండేది శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.